భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్. లక్ష్మణ, నేటి యుద్ధము నీకు నాకు అంతిమ యుద్ధం అవుతుంది. నేడు నీవైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి, కానీ చరిత్ర ఇంద్రజిత్తునే జ్ఞాపకముంచుకుంటుంది. యుద్ధంలో భగవంతుడు ఎదురైనా సరే ఇంద్రజిత్తు ఎన్నడూ వెనుకంజ వేయడు. శత్రువులపై ఎలా దాడి జరపాలో అలాగే దాడి జరుపుతాడు. శ్రీరాముని అనన్య సేవకుడనైతే నీకు శ్రీరామునిపై ఆన ఈ క్షణమే. మేఘనాథుని శిరస్సు ఖండించి మరలిరా. లక్ష్మణ, నీకు శ్రీరామునిపై ఆన అయినచో ఈ ఇంద్రజిత్తునకు తన దేశముపై ఆన. ఈ ఇంద్రజిత్తు జీవించి ఉండగా ఈ దేశంలో శత్రువుల విజయ పతాకమును ఎగరనివ్వడు, 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 ఎగరనివ్వడు. ఎగరనివ్వడు, ఎగరనివ్వడు, ఎగరనివ్వడు.
ధన్యుడవు, ధన్యుడవు లక్ష్మణ, నీకు జయమగుగాక. తప్పదు అపజయమవశ్యము ప్రారబ్ధం అనుభోక్తవ్యం ధర్మము చేసెను సమరము అధర్మము అశువులు బాసెను అధర్మము అశువులు బాసెను. లేదు, ఇది సత్యము కాదు, ఇది అబద్ధము, ఇది అసంభవము. సూక, ఈ అబద్ధము సమాచారము తెచ్చినందుకు నీ శిరస్సును ఖండించవలసినది. శిరస్సును లంకేశ, ఏమి చేయుచున్నావు లంకేశ? నీ దూత శిరస్సును నీ చేతులతోనే ఖండిస్తావా? ఈ శోక సమాచారము సత్యమని ఎందులకు అంగీకరించుటలేదు. లేదు, ఇది సత్యము కాదు, ఇది సత్యము కానేరదు. మేమెలా అంగీకరిస్తాము? వాని ముందు ఇంద్రాది దేవతలే నిలువలేకపోయినారు. వాని భయముతో భూమి, ఆకాశము, పాతాళము, ముల్లోకములు కంపిస్తాయి. అతడు రావణుని మించిన వీరుడు, యముడిని మించిన పరాక్రమవంతుడు. అటువంటి ఇంద్రజిత్తును వనములలో సంచరించు ఒక సాధారణ నరకుమారుడు పరాజితుణ్ణి చేయడమే కాదు, వాని ప్రాణములను హరించినాడు. మాతామహ, ఇందులో ఏదో పొరపాటున్నది. ఇతడు వేరెవరో యోధుడు మరణించడం చూసి ఉంటాడు. తమరే చూడండి, నా మేఘనాథుడు ఇంకొద్దిసేపట్లో విజయఢంకాను మ్రోగిస్తూ వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, పితృదేవా, నేను ఆ ఇద్దరు సోదరులను అంతం చేసినాను, తమరు అయోధ్యకు రండి, నన్ను రాజ్యాభిషిక్తుడి చేయండి అని. మాతామహ, మనం వారి రాజ్యాభిషేకములకు సన్నద్ధము చేయవలను. సూక, నీవు ఈ క్షణమే వెళ్ళి కోశాధ్యక్షుడితో చెప్పుము, యువరాజు ఇంద్రజిత్ విజయోత్సవమును జరిపించడానికి రాజ్య కోశాగార ద్వారములను తెరిచి ఉంచమని. వెళ్ళు. ఆజ్ఞను పాలించు సూక, మా ఆజ్ఞను పాలించు సూక. నీవు విశ్వాసఘాతకుడవు, విశ్వాసఘాతకుడవు. తారణ, నీవు వెళ్ళు, నీవు తక్షణమే వెళ్ళి నగరంలో విజయఢంకాను మ్రోగించు, విజయోత్సవం గురించి చాటింపు వేయించు. వెళ్ళు. వినలేదా నీవు? మా ఆజ్ఞను పాలించు, మా ఆజ్ఞను పాలించు, మా ఆజ్ఞను పాలించు, మా ఆజ్ఞను పాలించు, ఆజ్ఞను పాలించు. మహారాజా, తమరు ఏం చేస్తున్నారు? ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? తమ ఇంద్రజిత్తుకి తిరిగి రాడు. తిరిగి రాడా? ఎందుకు తిరిగి రాడు? అతడు ప్రప్రథమముగా తన తండ్రి వద్దకు వస్తాడు, తన విజయ సందేశమును వినిపిస్తాడు. ముందుగా మా వద్దకే వస్తాడు, తర్వాతే తన మందిరమునకు వెళతాడు. తను మహా పితృభక్తుడు. ఇంద్రుడు మమ్మలను బంధించినప్పుడు అతడే విడిపించినాడు. తమకి తెలియదా మాతామహ? నాకు తెలుసు, కాని తమకే తెలియదు. ఆ పితృభక్తుడు ఇక ఎప్పటికీ రాడు. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే అతడు మృతి చెందాడు. అవును, మృతే. ఇంద్రజిత్తు మృతి చెందాడు. మృత్యువ, మృత్యువు మాకు దాసి, తను ఎలా మా ఇంద్రజిత్తును వధించగలదు? మహారాజా, రావణ ఇంద్రజిత్తును మృత్యుదేవత వధించలేదు, తమ అహంకారమే వధించినది. తమరు తమ బల పరాక్రమములతో కాలాన్ని బంధించగలిగినారు, కానీ తమ కామమును, అహంకారమును బంధించలేకపోయినారు. నేడు అదే కామ అహంకారముల చేతిలో తమరు అడుగడుగునా ఓడిపోతున్నారు.
అహంకారమే తమ వినాశనమునకు మూలము. ఆ అహంకారమే మీలోని స్పృహని ఈ విధముగా శూన్యము చేసినది. ఈ సమయములో తమకు తమ పుత్రుని మరణము కూడా గుర్తించలేకుండా చేస్తున్నది. తమ చెవులు వింటున్నాయి, తమ ఆత్మకు కూడా ఈ విషయం తెలుసు. తమ అంతిమ పుత్రుడు రణమును మరణించాడని, కానీ తమ అహంకారము మహాబడు మేఘనాథుడు మరణించాడని అంగీకరించుటకు సిద్ధముగా లేదు. లేదు, ఇది అబద్ధము, అబద్ధము. మీరందరూ నా సేనానులు కారు. శత్రుదళముతో చేతులు కలిపి మరువేషములు ధరించి కుట్రలు పన్నుతూ నా మనోబలమును దెబ్బతీయుచున్నారు, నా మనోబలమును దెబ్బతీయుచున్నారు. కానీ ఇట్టి కుట్రలకు నేను చెలించను, నేను చెలించను, చెలించను, తల వంచను. మేము మీ అందరి గుత్తుకులను ఖండించి వేస్తాము. ద్రోహులారా, మేము మీ అందరికీ మరణశిక్ష విధించదము. మరణశిక్ష, మీ అందరికీ మరణశిక్ష విధించదము. మరణశిక్ష నాకు విధించండి మహారాజా, విధించండి, నాకు మరణశిక్ష విధించండి. నేడు నేను కూడా తమను మృత్యువు కోరి వచ్చాను. నేడు ఈ లంకలో ఇంటింట మూల మూలలా మృత్యువు తాండవిస్తున్నది. ఇక నేనెందుకు మృత్యువు పాల పడకూడదు? ఎందుకు పడకూడదు? మహారాణి మండోదరి, నన్ను రాణి అని పిలవకండి, మండోదరి అని పిలవకండి. నేనొక తల్లిని, ఒక అభాగ్యురాలనైన తల్లిని. నా కనుల పంటను నా నాథుడే తన చేతులతో నాశనం చేశాడు. నీవు పిచ్చిదాని అవుతున్నావు మండోదరి. పిచ్చిదానును నేను కాను. పిచ్చివారు తమరే లంకాపతి. తమ కోరికలనే అగ్నిలో ఒక్కొక్కరిని ఆహుతి గావిస్తున్నారు తమరు. నేడు నా అమూల్యమైన పుత్రరత్నమును, నా ప్రచండ పరాక్రమ పుత్రుడు మేఘనాథుని తమ కామాగ్ని జ్వాలలకు బలి చేశారు తమరు. తమ చేతులతోనే తమ పుత్రుని బలి గావించిన క్రూరులైన తండ్రి తమరు. తమరు ఉత్సవము జరిపే ఆలోచనలో ఉన్నారు. అవశ్యం, నేడు ఉత్సవము జరుపుకునే దినమే. నేడు రాజవంశములోని అంతిమ కులదీపము కూడా ఆరిపోయినది. నేడు మహారాజు రావణుని అహంకార వధ్యశిలపై అంతిమ పుత్రుడు కూడా బలి అయినాడు. ఇది నిజముగానే ఉత్సవము జరుపుకునే దినమే. యమరాజోత్సవము, మృత్యోత్సవము. తమ అందరి పుత్రుల రక్తమును తమ ప్రజలందరకు పంచిపెట్టండి మహారాజా. ప్రజలలో ఏ తల్లుల ఒడులు పోసిపోయినవో, ఏ స్త్రీల సౌభాగ్యము దూరమైనదో, వారందరికీ తమ పుత్రుల రక్తమును పంచిపెట్టండి. అందరు తల్లులు, అందరు విధవా స్త్రీలు తమకు జయ జయ ధ్వానాలు చేస్తారు. జరిపించండి విజయోత్సవమును. ప్రలాపమును కట్టిపెట్టు మండోదరి. మేఘనాథుని ఎవ్వరూ వధించలేరు. ఎవరు చెప్పారు మేఘనాథుడు మరణించాడని? ఎవరు చెప్పినారు? మహారాజా, ఆకాశములో మెరుపులా మెరుస్తూ మేఘమండలము వలె గర్జిస్తూ శత్రుదళము నుండి మారుమ్రోగుతూ లంకా ద్వారములను తాకుతున్న జయధ్వానాలు చెప్పకనే చెబుతున్నాయి నా మేఘనాథుడు ఇక ఈ ధరిత్రిపై లేడని. నా ఇంద్రజిత్తు మాతా మాతా అని పిలిచేవాడు నాకు పుత్ర శోకమును మిగిల్చినాడు, ఇక ఎన్నడూ రాడు.